హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అన్నీ కూడా కామెంట్స్ రూపంలో చెప్తూ ఉంటారనమాట. సో ఆ కామెంట్స్ అన్నీ కూడా నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను, కానీ కొన్నిటికి మర్చిపోతూ ఉంటాను. అంటే నైట్ టైం నేను రిప్లైస్ అనేవి ఇస్తూ ఉంటాను. అండ్ నైట్ తర్వాత కూడా మీరు అంటే ఓవర్ నైట్ మొత్తం కూడా 2 o'clock 3 o'clock వచ్చే మెసేజ్లకి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. నెక్స్ట్ డే ఇంకో వీడియో పెడితే దానికి రిప్లైస్ ఇస్తున్నా, కానీ ఈ వీడియోకి ఇవ్వలేకపోతున్నా. సో అందుకే నేను ఏవైతే కామెంట్స్ మిస్ అవుతాయో నేను రిప్లై ఇవ్వని కామెంట్స్ని ఈరోజు చదివి చూపిస్తాను. చదివి మీకు వినిపించి దానికి క్లియర్ చేస్తానన్నమాట డౌట్ అనేది. సో వాళ్ళొక్కరికే కాకుండా కామెంట్స్ కింద కూడా చాలా వస్తూ ఉంటాయి డౌట్స్, వాళ్ళందరికీ కూడా క్లియర్ అవుతుంది డౌట్ అనేది ఈరోజు నా టాపిక్ అన్నమాట. ఈరోజే కాదు, రోజు కూడా ఒకటి లేదా రెండు వీడియోలు ఇలాంటివి షేర్ చేస్తాను. మీకు ఖచ్చితంగా డౌట్స్ అన్నీ కూడా మీ కామెంట్స్కి రిప్లైస్ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయి. సో మీ కామెంట్సే తీసుకొని నేను చదువుతాను. ఈరోజు అయితే నేను రెయినీ సీజన్వి చెప్పాను కదా, వర్షాకాలంలో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అందులో కొన్నిటికీ కామెంట్స్ మిస్ అయ్యాయి, అందులో ఒక 5 తీసుకుందాము. రేపు మళ్ళీ అదే వీడియోలో రేపు మళ్ళీ కొన్ని తీసుకుందాము. సో అందులో ఫస్ట్ కామెంట్ వచ్చేసి, ఆల్రెడీ రిప్లైస్ ఇచ్చాను, ఇంకా వచ్చాయి మొత్తం కంప్లీట్గా. ఇందులో చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట, వాటిలో కొన్నిటికి మిస్ అయిన వాటికి చెప్తాను. అక్క, నాకు ఇప్పుడు 7 months రన్నింగ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే యాంటీబయాటిక్ 1st month నుంచి వాడుతున్నా, తగ్గడం లేదు. బేబీకి ఏమైనా ప్రాబ్లమా? బేబీ బరువు తక్కువగా ఉంది అక్క, ప్లీజ్ రిప్లై. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మీకు వస్తుంది అని అంటే అది కరెక్ట్గా మెడిసిన్ అనేది యూజ్ చేయాలి. సో ఫస్ట్ మీరు మళ్ళీ ఒకసారి 1st month నుంచి వాడుతూ ఉంటే, అంటే 3 days మనకి 3 tablets ఇస్తారు. ఇవి ఏంటంటే మనకి యూజ్ చేసే పద్ధతి అనేది కూడా వాళ్ళు చెప్తారు. సో అలా యూజ్ చేస్తేనే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ 3 tablets అనేవి మీకు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా చూసుకోండి. అండ్ మళ్ళీ ఒకసారి యూరిన్ టెస్ట్ అనేది చేయించుకోండి. సో చేయించుకొని ఆ టాబ్లెట్స్ మీరు కరెక్ట్గా 3 days వాడితే బెస్ట్ రిజల్టే ఉంటుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది రాదు. సో ఇన్ఫెక్షన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే బేబీకి అంత ప్రమాదం అన్నమాట. సో ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ తగ్గే ప్రయత్నం అయితే మీరు చేయండి. సో ఇది చేసి దీని తర్వాత ఫుడ్ ఐటమ్స్ బాగా తింటే బేబీ వెయిట్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. సో ఇంకొక కామెంట్ తీసుకుందాం. హాయ్ సిస్, ఎన్టీలో ప్లెజెంటా యాంటీరియర్, టిఫాలో పోస్టీరియర్ ఉంది, అలా ఎందుకు ఉంది? సో యాంటీరియర్ పోస్టీరియర్ అనేది అంటే ప్లెజెంట్ అంటే మాయ అన్నమాట. ఈ మాయ పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది బిడ్డ ఎదిగే కొద్దీ. ఎన్టీ స్కాన్లో చాలామందికి ప్లెజెంటా ప్రీవియా అని వస్తూ ఉంటుంది, కిందికి ఉంటుంది. మళ్ళీ టిఫా స్కాన్ చేసేసరికి కొంచెం పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, బిడ్డ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది మొత్తం కంప్లీట్గా లేకుంటే ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది మాయ. సో ప్లెజెంటా పొజిషన్ అనేది అటువైపు ఇటువైపు అండ్ కిందికి డౌన్కి మాయ జారింది అంటారు కదా అలా, అండ్ పైకి రావడం కామన్ అన్నమాట. సో ఇది ఒకే సైడ్ ఉండాలని ఏం లేదు, డిఫరెంట్ డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. స్కాన్ స్కాన్కి ప్లెజెంటా పొజిషన్ అనేది మారుతుంది, కొంతమందికి మారదు. సో ఇది కామన్, దీని గురించి మీరు అంతగా భయపడాల్సిన పని ఏం లేదు. సో ఇంకొక కామెంట్ తీసుకుందాం. సిస్టర్, నాకు 8 months ప్రెగ్నెంట్, నాకు బేబీ మూమెంట్స్ అంతగా తెలియడం లేవు, ఏం చేయాలో చెప్పండి ప్లీజ్. మామూలుగా మీకు 8 months కాబట్టి ఇన్ని రోజులు బాగానే తెలుస్తాయి. సో 8 months వచ్చేసరికి కొంచెం తెలుస్తూనే ఉంటాయి, 9 months ఇంకా తక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు నెలలు పెరిగే కొద్ది ఎందుకు తగ్గుతూ ఉంటాయి అంటే బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలా బేబీ వెయిట్ పెరిగే కొద్ది ఆ పొట్ట చిన్నగా ఉంటుంది కాబట్టి పొట్టలో ప్లేస్ చాలక బేబీ మూమెంట్స్ అనేవి తగ్గిస్తూ ఉంటుంది. సో ఇదే ప్రాబ్లం. సో ఖచ్చితంగా మీకు మూమెంట్స్ అనేవి తగ్గినవి అని అంటే మాత్రం రోజుకి లెక్క పెట్టుకోండి, టిఫిన్ తర్వాత 1-3 movements, ఆఫ్టర్ లంచ్ 1-3 movements, అండ్ డిన్నర్ తర్వాత 1-3 movements, ఇలా 3-3 movements అనేవి మీకు ఇస్తే చాలు. సో కదులుతుందా లేదా అనేది చూసుకోండి, కానీ అంతకు ముందులాగా ఎందుకు కదలట్లే, అంత యాక్టివ్గా ఎందుకు లేదంటే బిడ్డ బరువు పెరుగుతుంది అంటే అది హెల్దీ సిమ్టమే. కానీ రోజులో 9-10 movements ఉన్నాయా లేవా అనేది మీరు చెక్ చేసుకుంటే చాలన్నమాట. సో ఇలా ఉన్నాయా లేదా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక కామెంట్, అక్క నాకు 25 weeks గ్రోత్ స్కాన్ చేస్తే 795 grams ఉంది బేబీ వెయిట్, ఓకేనా? రిప్లై. కొంచెం 25 weeks చేశారు, అందరికీ మామూలుగా 32 weeks చేస్తూ ఉంటారు. సో 25 weeks ఈ వెయిట్ పర్వాలేదు, కొంచెం తక్కువ. సో 25 weeks ఈ వెయిట్ అనేది పర్వాలేదు అంటే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. 32 weeks ఇలా వచ్చారంటే మీ వెయిట్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 32 weeks గ్రోత్ స్కాన్ చేస్తే మాత్రం
1.5 కేజీ దగ్గరగా ఉండాలి, లేదా 1.5 కేజీకి అబవ్ ఉండాలి. సో మీకు 25 వీక్స్కే చేశారు కాబట్టి ఈ వెయిట్ అనేది పర్వాలేదు. కాకపోతే మీరు ఫుడ్ ఐటమ్స్ అనేవి బాగా తీసుకుంటే 8 మంత్స్లో తీసే స్కాన్కి మీకు గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఫుడ్ బాగా తీసుకోండి. అండ్ ఇంకొక కామెంట్ వచ్చేసి, అక్క నాకు ఇంకా 3 డేస్ 8 మంత్స్ వస్తుంది అక్క నా. ఇంకొక కామెంట్ తీసుకుందాం, అక్క నాకు ఇంకా 3 డేస్లో 8 మంత్ వస్తుంది అక్క, నా నోరు అంతా చేదుగా అనిపిస్తుంది, ఫీవర్ ఏమీ లేదు, చేదుగా ఉంటే ఫీవర్ ఉన్నట్ట అక్క, ఈరోజు చికెన్ తిన్నాను, ఫీవర్ ఉంటే చికెన్ తినకూడదు కదా. సో మీకు నోరు చేదుగా ఉంది అని అంటే ఫీవర్ ఉన్నట్టేం కాదు, కొంచెం వాతావరణానికి తగ్గట్టుగా కూడా ఇలా అంటే టేస్ట్ అనేది రాకుండా ఉంటుంది. చేదు మరీ ఎక్కువ చేదుగా ఉంటే మాత్రం కొంచెం ఫీవర్ సింప్టమ్ ఉన్నట్టే. సో ఒకసారి ఫీవర్ ఎంత ఉందో చెక్ చేయించుకోండి, ఫీవర్ టెంపరేచర్ అనేది చూసుకొని ఆ టెంపరేచర్కి తగ్గట్టుగా మనం మెడిసిన్ వాడితే సరిపోతుంది. సో ఈ సింప్టమ్ అనేది వెదర్ కూడా చల్లగా ఉంటుంది కదా, అండ్ ఆ సర్ది సీజన్ కాబట్టి సర్ది కొంచెం ఉన్నా కానీ నోరు అనేది కొంచెం చేదుగా ఇలా చప్పగా అంటే ఏది తినబుద్ధి కాకపోవడం అలాంటిది ఉంటుంది. ఫీవర్ 100 అబోవ్ ఉంటే మాత్రం చికెన్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అందుకే మనకి ఇలాంటి సింప్టమ్ ఏదన్నా కనిపించినప్పుడు వెంటనే టెస్ట్ అంటే మామూలుగా టెంపరేచర్ అనేది చెక్ చేయించుకుంటే బెటర్. ఒకసారి టెంపరేచర్ చెక్ చేయించుకోండి. అండ్ ఇంకొక కామెంట్, అక్క నాకు 8 మంత్స్ ఎండింగ్, ఇప్పుడు వైట్ బ్లీడింగ్ అవుతుంది, ఏమైనా ప్రాబ్లమా, ప్లీజ్ రిప్లై మీ. సో 8 మంత్స్లో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ అండి, అండ్ ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా కామన్. 8 మంత్స్ నుంచి కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇది బేబీ గ్రోత్ అవుతున్న కొద్దీ హార్మోన్స్ వల్ల కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇది కామన్. కాకపోతే ఈ కలర్ అనేది చూసుకోవాలి, వైట్గా లేకుండా కొంచెం ఎల్లోయిష్గా అండ్ బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం ఒకసారి యూరిన్ టెస్ట్ చేయించుకొని యాంటీబయాటిక్స్ వాడండి. సో లేదు, మామూలుగానే వస్తుంది, అంత స్మెల్ కూడా ఏం లేదంటే కామన్ ఇది. అండ్ ఎక్కువగా కూడా అవ్వద్దు, లైట్గా అవుతుంది. మరీ ఎక్కువ అయ్యి కాళ్ళ పొంట అలా కారుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళడం బెటర్. హాయ్ అక్క, 23 వీక్స్ బేబీ, మూమెంట్స్ తెలియాలి అంటే ఏం చేయాలి? 23 వీక్స్ కాబట్టి ఇంకా మీకు మూమెంట్స్ ఎక్కువగా తెలియాలా లేకపోతే అసలు తెలియట్లేవా చూసుకోండి. ఒకవేళ టిఫా స్కాన్ అయిపోతే మాత్రం మీకు మూమెంట్స్ అనేవి ఇంకొక 1 వీక్ 2 వీక్స్ పట్టొచ్చు. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు తెలవాలి, కానీ మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి. వేడివేడిగా ఏదైనా తింటూ ఉంటే అండ్ లెఫ్ట్ సైడ్కి పడుకుంటూ ఉంటే అండ్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తాగుతూ ఉంటే ఉమ్మనీరు పెరుగుతుంది. సో ఇలా పెరిగి బిడ్డ కదలికలు కూడా తొందరగా తెలుస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది లాస్ట్ కామెంట్, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇంకొకటి ఏదైనా కామెంట్ తీసుకుందాం. నాకు 9 మంత్స్ స్టార్ట్ అయ్యి 24 డేస్ అయ్యింది, స్కాన్లో బేబీ హెడ్ సిఫాలిక్ ప్రెజెంటేషన్ అని ఉంది కానీ హెడ్ ఇంకా డౌన్ అవ్వలేదు అన్నారు. నాకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, ప్లీజ్ రిప్లై మీ. సో మీకు ఇంకా హెడ్ ఫిక్స్ అవ్వలేదు అంటే ఆల్మోస్ట్ ఇంకా నెలలు పడ్డాయి మీకు, ఇంకో 3-4 డేస్లో డెలివరీ కూడా అవుతుంది, ఇంకా హెడ్ ఫిక్స్ అవ్వలేదంటే మాత్రం కొంచెం కష్టమే. కాకపోతే మీరు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మీకు సర్విక్స్ అనేది ఎంత ఉందో చూసుకోండి. సో సర్విక్స్ అనేది 2.6కి బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది, కానీ హెడ్ ఫిక్స్ అవ్వలేదన్నారు కదా. సో ఒక 1 వీక్ అటు ఇటుగా అవుతుంది. సో ఖచ్చితంగా డెలివరీ టైం వరకు తెలుస్తుంది అన్నమాట. మీరు మ్యాక్సిమం ఎక్సర్సైజెస్ అనేవి కంటిన్యూ చేయండి. సో ఈ కంటిన్యూ చేసి మీకు డెలివరీ టైం వరకు కూడా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు హోప్స్ వదిలేయకుండా లాస్ట్ వరకు ప్రయత్నం చేయండి. ఇంకా దేవుడి దయ, నార్మల్ డెలివరీ అవ్వాలనే కోరుకుందాం. సో బేబీ పొజిషన్ అయితే బాగుంది, హెడ్ ఒక్కటి ఫిక్స్ అవ్వాలి. సో ఖచ్చితంగా డెలివరీ టైం వరకు అవ్వచ్చు. సో ఇలా ఈ ఒక 6-7 కామెంట్స్ అయితే మనం తీసుకున్నాం కదా. సో ఈరోజు ఈవినింగ్ వరకు కూడా నేను మళ్ళీ ట్రై చేస్తాను. సో ఏంటంటే వీడియో చాలా వరకు నేను చాలా వీడియోస్ అనేవి షేర్ చేశాను, అయినా కామెంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కామెంట్కి వీడియో చేయలేక ఇలా కామెంట్స్ అన్నీ చదువుతూ ఉన్నానమాట. సో ఈ కంటెంట్ మీకు నచ్చిందా లేదా అనేది చెప్పండి. రిప్లై కూడా ఇస్తానండి, రిప్లై ఇచ్చినా కానీ మీకు రిప్లై ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇలా వీడియో చేయమంటే చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. అండ్ కామెంట్ మీ చాలా వరకు కామెంట్స్కి రిప్లై అనేది ఇలా ఇస్తాను, అండ్ కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేక నేను రిప్లైస్ ఇవ్వలేకపోయాను, ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఇస్తాను.
సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.